సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజ్ పట్టించుకోని అధికారులు వృధాగా పోతున్న నీరు, కాలనీలు ఇండ్లలోకి చేరుతున్న నీరు అధికారులు పట్టించుకొని పైప్లైన్ లీకేజ్ కాకుండా చూసుకోవాలని గ్రామస్తులు కోరారు. గ్రామం అక్కినపేట, మాకు ఎండాకాలంలో నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. ప్రతిసారి మిషన్ బాగిలో నీళ్ళు లీకేజ్ అవుతుంది, అధికారులు పట్టించుకుంటారు, మాకు నీళ్ళతో ఇబ్బంది అవుతుంది. దయచేసి అధికారులు పట్టించుకొని మాకు ఇంటింటికి నల్ల నీళ్ళు రావాలని కోరుచున్నాను. మరి అక్కినపేట చాలా డ్యామేజ్లు అవుతూ ఉన్నాయి, సక్సెస్ కావడం లేదు. ఎందుకంటే వచ్చింది ఎండాకాలము, ఏప్రిల్ మే జూన్ వరకు ఎండాకాలం బాగా వచ్చింది. వాటర్ ట్యాంకులలో నీళ్లు ఉండలేవు, ఈ ప్రెషర్ తోటి పైప్ లైన్లు డ్యామేజ్ అవుతూ ఉన్నాయి. దయచేసి అధికారులు పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఊరు ఊరికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మిషన్ భగీరథ మీద ఆధారపడి ఉన్నది. వాటర్ అనేది మెట్టు ప్రాంతంలో వాటర్ అనేది లేదు, లేకుండా అయింది కాబట్టి వాటర్లో బావిలల్లో నీళ్లు లేవు. మేము మిషన్ భగీరథ నీళ్ళ మీద ఆధారపడి ఉన్నాం, మెట్ట ప్రాంతం ఏరియా కాబట్టి. దయచేసి అధికారులు పట్టించుకుని దీన్ని ఇమ్మీడియట్లీ డైలీ ఊర్లలో ప్రతి ఊర్లలో ట్యాంకర్లు నింపించే ప్రయత్నం చేయాలని కోరుచున్నాం. దయచేసి లీకేజీల మీద అధికారులు పట్టించుకొని లీకేజీలు ఇమ్మీడియట్ చేస్తూ ఉంటూ డైలీ వాటర్ ట్యాంకులు నింపించే ప్రయత్నం చేసి ప్రతి గ్రామానికి ఇంటింటికి నీరు ఇప్పించేంత ప్రయత్నం చేయాలని అధికారులను కోరుచున్నాం.